అందరికీ నమస్కారం ఈరోజు ఏపీఎన్జిఓ సంఘం యొక్క ఇరవై ఒక ఇరవై ఒకటవ రాష్ట్ర మహాసభలకి ముఖ్యమంత్రి గారు హాజరవటం ఆయన అనర్గళంగా ఒక యాభై ఐదు నిమిషాలు అక్కడ ఆయన ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది జనరల్గా ఉద్యోగుల సంఘానికి సంబంధించిన అంశాల కంటే రాజకీయ అంశాలు ఆయన ఎక్కువ మాడత జరిగింది పోనీ ఆయన హయాంలో చేసుకున్న ఏదైనా గొప్పదనం గురించి చెప్పుకుంటే తప్పులేదు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు గత ప్రభుత్వంలో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఆయన చెప్పడం మట్టికి చాలా విడ్డూరం అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అన్న పదం తప్ప మిగతా ఏది కూడా ఎప్పుడు ఆయన నిజం చెప్పిన పాపన పోల అబద్ధాలు దుష్ప్రచారం అసలు ఆయన అబద్ధం చెప్తే ఆడవాళ్ళకంటే కూడా చాలా అందంగా ఉంటుంది ఇవాళ స్పీచ్లో ఆయన చెప్పిన అబద్ధాలు అంటే అసత్యాలు బహుశా ఆయన ఏ ఏ రాజకీయ వేదిక మీద కూడా చెప్పలేదనేది మా అనుమానం దాదాపు యాభై ఐదు నిమిషాలు మాట్లాడితే ఇరవై నిమిషాలు మాత్రమే ఉద్యోగుల గురించి లేదా ఉద్యోగుల అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది మిగతా ముప్పై నిమిషాలు తెలుగుదేశం పార్టీ రాజకీయ అంశాలు లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉద్యోగులకు ఏమీ జరగలేదన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం జరిగింది తప్ప ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమి చేయబోతుందనేది ఎక్కడ చెప్పలేయన రెండోది ఉద్యోగ సంఘ నాయకులు కూడా భజంత్రీల కంటే ఎక్కువగా ఇంత దారుణమైన భజంత్రీలు నా సర్వీసులను ఎప్పుడు చూడలేదు అంటే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని గౌరవించడం ముఖ్యమంత్రిని గౌరవించడం సహజం అది ఎందుకంటే మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినా మనమే గౌరవించాలి కానీ భజన అనేది ఇంత ఘోరంగా వచ్చా వైసీపీ కార్యకర్తలు కూడా అటువంటి భజన చేయడు ఆయన కూడా రెండు మూడు సార్లు వారించినట్టు ఉన్నాడు గతంలో ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ పాలు దొరకట్లేదు సార్ అన్న అన్నప్పుడు అంటే ఈ రకమైన దిగుజారుతలం ఎందుకు చేస్తున్నారు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులకు ఎవరికి అర్థం కాలేదు ఇవాళ ఇరవై వేల మంది వచ్చారని చెప్పి ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ చెప్పాడు గతంలో మూడు వేలు వస్తే గొప్ప అని గంగి గోపాల్ గ్రేటెడ్ అయినా చాలని అని చెప్పి వెనక సామెత ఉంది అందుకే చెప్పారు ఆ సామెత మూడు వేల మంది ఉద్యోగులు వచ్చేవాళ్ళు ఇవాళ ఇరవై వేల మంది ఎవరు ఎన్జిఓలా ఎన్జిఓ సంఘ రాష్ట్ర మహాసభలకి ఎన్జిఓలా వస్తారు వచ్చిన వాళ్ళందరూ ఎన్జిఓలా నేను బండి శ్రీనివాస్ని అడుగుతున్నా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా బీఆర్ఎస్ రోడ్డు పెట్టిన బస్సులన్నీ కూడా ఎవరు స్పాన్సర్ చేశారు సంఘం పెట్టింది ఖర్చు అంతా కూడా ఇంత పెద్ద సమావేశం ఎన్జిఓ సంఘాన్ని పెట్టే దమ్ము ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా మీరు ప్రభుత్వానికి అమ్ముడుపోయారు జీపీఎస్ని మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నాడు బండి సీను ఇక ఇంతకంటే దౌర్భాగ్యం లేదు అంటే ఇంగ్లీష్లో సామెత ఉంది ఎవరన్నా హత్య చేయటానికి ప్రతిఘటిస్తే యుద్ధం చేసి చనిపోతే అమరత్వం అంటారు నువ్వే చనిపోతే ఆత్మహత్య అంటారు ఇది ఆత్మహత్య కంటే దారుణం నువ్వు పోరాడు సాధిస్తావా లేదంటే ఓడిపోతావా అనేది తర్వాత అంశం పోరాడకుండా మేము జీపీఎస్ని ఆహ్వా ఆహ్వానిస్తున్నాం అంటే ఇంకెందుకంటే దారుణమైన పరిస్థితి లేదు ఇవాళ వీళ్ళు ప్ర వైసీపీ కార్యకర్తల కంటే దిగజారి సంఘాన్ని తాకట్టుబెట్టి ఇవాళ సమావేశం జరిగినట్టు కనపడతాం తప్ప ఉద్యోగుల యొక్క సంక్షేమం ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ రకమైన చర్చలు జరగలేదనేది సభావేదికగా అందరూ గమనించడం జరిగింది వచ్చిన ఉద్యోగస్తులు ఒక్కళ్ళు కూడా దీనికి సంతృప్తిగా లేరనేది వాస్తవం ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్లో చంద్రబాబు గారు నాయుడు గారి నాయుడు గారు రాసిన పుస్తకాలు ఆయన పిఎస్సీలను అమ్మేశాడు లేదా ఇంకోటి ఏదో చేశాడు కంటే మేము ఘనంగా ఇచ్చాము ఇటువంటి అబ అసత్యాలు చెప్పడంలో ఆయన అందివేశం చెయ్యి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదిహేను వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉంటే నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాడు నేనే సాక్ష్యం ఆయన ఫిట్మెంట్ ఏరియర్స్ కూడా ఇవ్వనంటే మాకు చర్చలు అవసరం అని చెప్పే ప్లేస్ వచ్చాం అటువంటిది ఈ దౌర్భాగ్యం నాయకత్వం పన్నెండవ పి పదకొండవ పిఆర్సీలో రివర్స్ పిఆర్సీ తీసుకుని ఎరియర్స్ లేకుండా డిఏని పిఆర్సీలో కలిపితే ఆ ఎరియర్స్ రిటైర్ అయిన తర్వాత ఇస్తానంటే ఒప్పుకుని వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఎన్జిఓ నాయకత్వం నాయకత్వాన్ని ముఖ్యమంత్రి కూడా సన్న ఆయన నొక్కాడు మాకు ఆర్థిక పరంగా వరకు నేను చేశాను ఏం చేశావు నువ్వు ఇవాళ ఈ ప్రభుత్వం జరిగినలో జరిగిన విధానాలను కానీ మనం ఒక్కొక్కటి పరిశీలిస్తే అత్యంత దారుణంగా నష్టపోయింది టీచర్స్ టీడీపీ హయాంలో రెండు డిఎస్సిలు అపాయింట్ చేశాం కానీ నువ్వు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసినంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయలే విలేజ్ వార్టీ సెక్రటరీని అపాయింట్ చేశాను అంటున్నావు దట్స్ ఎ పొలిటికల్ డెసిషన్ వాలంటీర్లు కూడా ఉద్యోగస్తులు చూపిస్తున్నావు ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేశా అని చెప్తున్నావు ఇంతకంటే దారుణమైన అంశం లేదు ఆర్టీసీ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు నువ్వేం చేసావు ఆర్టీసీ కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్లో తీసుకొచ్చావు వాళ్ళ జీతాలు ఏం పెరగలేదు వాళ్ళ స్థితిగతులు ఏం మెరుగవులా అది నేను కూడా ఆర్టీసీ సంఘ నాయకులే చెప్తున్నారు వాళ్ళకున్న ఎన్నో లాభాలన్నీ కూడా పోయినాయి వాళ్ళకి కేవలం గవర్నమెంట్లో ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుందని అంశంతోనే వాళ్ళు గవర్నమెంట్లో మాకు కావాలని చెప్పి ఆ రోజు పోరాడటం జరిగింది కానీ వాళ్ళ పెనంలో నుంచి బయలుపడ్డామనే ఫీలింగ్ ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగిలో కూడా ఉంది అది ఒక అంశం దాన్ని కూడా నువ్వేం చెప్తున్నావు రెగ్యులైజ్ చేశా అని చెప్తున్నావు అంటే రెగ్యులేట్ చేయటానికి ప్రొవిన్షియలైజ్ చేయటానికి తేడా తెలియని స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉండం అనేది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అది లోకల్ బాడీ ఎంప్లాయీస్కి కూడా జీరో వన్ జీరో శాలరీస్ ఇచ్చారు ఇచ్చి మున్సిపల్ లోకల్ బాడీస్ గ్రాంట్ని ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే వాళ్ళ వైద్య విధాన పరిషత్లోని ఎంప్లాయీస్ అందరికీ నేను జీరో వన్ జీరో శాలరీస్ ఇస్తానని చెప్పి ఏదో గొప్పగా వాళ్ళకి చేసినట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు వైద్య విధాన పరిషత్ అనేది ఒక సొసైటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఏర్పడింది అందుట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఉంది కాబట్టి దానికోసం సపరేట్గా ఒక పరిషత్ పెడతాం జరిగింది అది మన రాష్ట్రాలలో కాదు అన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి దాన్నేదో ఇవాళ కొత్తగా వాళ్ళ జీతాలు పెరిగినట్టు వాళ్ళ స్థితిగతి పెరిగినట్టు నేనేదో గొప్పగా చేశానని చెప్పి చెప్పడం మరి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఇటువంటి చౌకబారు స్టేట్మెంట్లు అన్ని చెప్పి ఆయన యాభై ఐదు నిమిషాల టై టైము అక్కడ కేటాయించడం అనేది నిజంగా ఇది ఎటువంటి సభ గతంలో ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు ఎలా మాట్లాడేవాళ్ళు ఇవాళ మాట్లాడిన విధానం పోల్చుకుంటే చాలా బాధ వేస్తుంది ఇంకా ఆయన చెప్పిన అంశాల్లో రాజకీయ అంశాలు చంద్రబాబు నాయుడు గారి ఏదో పుస్తకం అని చెప్పి అన్నాడు ఆ పుస్తకం ప్రింట్ ఇవ్వండి అందరికీ పిఎస్సీలు అమ్మేశాడని చెప్పి మీరు ముఖ్యమంత్రి చెప్పాడు అక్కడ నువ్వేం చేసావు ఇవాళ నువ్వు ఉద్యోగస్తు డబ్బులన్నీ దొంగిలించావు అది నేను చెప్పడం కాదు పార్లమెంట్ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఇదిగో ఎనిమిది వందల నలభై కోట్లు మీరు జీపీఎఫ్ అకౌంట్ నుంచి ఉద్యోగస్తులు డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ఉద్యోగస్తుల అనుమతి లేకుండా విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి దాదాపు పాతిక వేల కోట్లు అప్పు తెచ్చావు నువ్వు అలాగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఫండ్ అంతా కూడా దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలని ఏపీ పెర కార్పొరేషన్కి డిబెంచర్స్ రూపంలో సెబీ పర్మిషన్ లేకుండా వాళ్ళ డబ్బు నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎన్టీఆర్ యూనివర్సిటీ డబ్బులు నువ్వు తీసుకున్నావు అలాగే బిల్డింగ్ వర్కర్స్ సంబంధించిన డబ్బు ఒక పన్నెండు వందల కోట్లంతా నువ్వు తీసుకున్నావు నువ్వు చెయ్యని ఆర్థిక అరాచకం నువ్వు చెయ్యని అవినీతి ఈ రాష్ట్రంలో లేదు ఇవాళ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఏదైనా తెలుసుకుని మాట్లాడుతున్నాడా లేదంటే ఏదో ఒక ఎన్నికల స్పీచ్ మాట్లాడుతున్నాడు అనేది మాకు అర్థం కాల ఎంప్లాయీస్కి తెలుగుదేశం హయాంలో దాదాపు అరవై జీవోలు ఇవ్వడం జరిగింది అన్ని ఎంప్లాయీస్కి ఉపయోగపడే హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే ఒక రైలు ఇక్కడ ఫ్రీ అకామిడేషను వాళ్ళకు వారానికి ఐదు రోజులు వర్కింగ్ డేసు ఇంకా ఎన్నో రాయితీలు ఇచ్చి వాళ్ళని సమర్థించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం జిల్లా హెడ్ క్వార్టర్స్ అందరికి కూడా జనాభా లెక్కతో సంబంధం లేకుండా హెచ్ఆర్ఏ ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇచ్చాం మహిళలకి మెటర్నిటీ లీవ్ ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే అలాగే అంగన్వాడీలు ఆశా వర్కర్లు హెడ్కా హోంగార్డులకి పదకొండు మంది కేడర్లకి రెండు వేల పద్దెనిమిదిలోనే జీతాలు పెంచితే దాదాపు ఫార్టీ పర్సెంట్ జీతాలు పెంచితే ఈయనొచ్చి తలాకు వెయ్యి రూపాయలు పెంచి నేను జీతాలు పెంచాయని చెప్తున్నాడు పైగా ఎంత దౌర్భాగ్య స్టేట్మెంట్ అంటే పెంచిన జీతాలే మేము ఇస్తున్నాం అంటే గత ప్రభుత్వం పెంచిన జీతాలు ఈ ప్రభుత్వం ఇవ్వదా అత్యంత విచారించదగ్గ విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు ఓటో తారీఖే జీతాలు మహాప్రభావం అని వేడుకునే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్లో ఎన్ని నెలలు ఈ ప్రభుత్వం ఓటో తారీఖున రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చారనేది ముఖ్యమంత్రి వైట్ పేపర్ రిలీజ్ చేయాల ధైర్యం ఉంటే ఏ రోజున ఓటో తారీఖు జీతాలు రాలేదే మహా వచ్చి ఉంటే మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఆయన సలహాదారులకి జీతాలు వచ్చి ఉంటాయి మిగతా ఎవరికి ఒకటో తారీఖు రాలా ఒకటో తారీఖు మొదలు పెడితే పదో తారీఖు జీతాలు ఇచ్చారు ఎన్ని నెలలు ఇచ్చారు అలా దాదాపు ఒక క్యాలెండర్ ఇయర్ అంతా మీరు రివాస్ వచ్చింది ఈ రోజుకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి లేదు సోర్సింగ్ ఎంప్లాయీస్ లక్ష మంది ఉన్నారు నేను ఛాలెంజ్ చేసిన ప్రభుత్వాన్ని ఈ లక్ష మందికి ఓటదర జీతాలు ఏ నెలలు ఇచ్చారా మరి ఇట్లా చేయలేని ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి ఆ సమావేశంలో మాట్లాడుతుంటే నవ్వాల ఏడవాలని పరిస్థితి ఉద్యోగ సంఘ నాయకులు కూడా సభ్యత కాబట్టి నేను ఆ పదం వాడతలేదు కానీ ఇంత దిగజారిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక పక్క క్షేత్రస్థాయిలో ఉద్యోగుల యొక్క మనోభావాలు తెలిసి వీళ్ళు మాట్లాడుతున్నారా లేదు ముఖ్యమంత్రి లబ్ధి కోసం ప్రాప్త కోసం ఏదైనా మాట్లాడుతున్నారనేది సంఘ నాయకులు కూడా చెక్ చేసుకోవాలి పరిస్థితి అంటే ఇందాక మీడియాలో కూడా ఒక అంశం వచ్చింది ఏమంటే సంఘ నాయకులు ఈ స్థాయిలో మాట్లాడడానికి సభ్యుల కారణం కాదా అని ఎస్ సభ్యులు కూడా కారణమే సభ్యులు ఎప్పుడైతే నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తారో నాయకత్వానికి భయం వస్తుంది బాధ్యత ఉంటుంది ఈ నాయకత్వానికి రెండు లేవు బాధ్యత లేదు భయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుద్దని ఇష్టరాజ్యంగా ఇవాళ సమావేశంలో మారడం జరిగింది ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడి నేను ఛాలెంజ్ చేస్తున్నా మూడు వేల మంది వస్తే గొప్ప నుంచి ఇవాళ ఇరవై వేల మంది స్థాయికి మా మీటింగ్ సమావేశం జరిగింది అంటున్నాను ఇరవై వేల మంది లిస్ట్ ఇవ్వగలుగుతావా శ్రీనివాసరావు నువ్వు అందులో ఎన్జిఓస్ ఎన్జిఓస్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పగలుగుతావా నువ్వు ఎవరెవరిని తీసుకొచ్చావో అందరూ తెలుసు అది రాజకీయ మీటింగ్ గతంలో ఎన్జిఓ సమావేశాలు మూడు రోజులు జరిగినాయి రెండు రోజులు జరిగినాయి ముఖ్యమంత్రులు కూడా వచ్చారు తీర్మానాలు డిమాండ్లు ఎన్నో జరిగినాయి కానీ ఇంత దౌర్భాగ్యపు కౌన్సిల్ ఎప్పుడు జరగల మన సభ్యులతో మనం సమావేశం పెట్టుకుంటాం కానీ రాజకీయమైన దీంతో సమావేశాలు ఎప్పుడు జరగలా నీకు ధైర్యం అంటే నువ్వు ఎన్జిఓ ప్రెసిడెంట్ అవుతే ఈ సమావేశం ఎక్స్పెండిచర్ మీద నువ్వు వైట్ పేపర్లు ఇచ్చాయి ఏ సంఘ సంఘ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారో లిస్టు వైపు రిలీజ్ చేయి అప్పుడు నేను నిజాయితీ నమ్ముతాం ఇప్పుడు నేను ఇరవై మంది తెచ్చాను చెప్పుకో గతంలో మూడు వేలు ఇస్తే గొప్ప అంటే నేను కౌన్సిల్ చేశాను శ్రీకాకుళంలో చేశాం అంతకుముందు విజయవాడలో జరిగింది నర్సపుర్లో జరిగింది ముఖ్యమంత్రులు వచ్చారు ప్రతి కౌన్సిల్కి కూడా ఒక డిమాండ్ మనం సెటిల్ చేసుకునే వాళ్ళం ఇవాళ నువ్వేం సెటిల్ చేశా ఒక డిఏ డిఏ ఈ ముఖ్యమంత్రి కాదు ఉచ్చే ముఖ్యమంత్రి ఇస్తాడు డిఏ హక్కు అది హక్కుని డిమాండ్గా పెట్టి అదేదో పెద్ద విజయంగా భావించే పరిస్థితికి సంఘాలు జారిపోయాయి అంటే మరి దీన్ని ఏమనాలో సభ్యులు నిర్ణయం ఉద్యోగస్తులు నిర్ణయించుకోవాలి అలాగే పెన్షన్కి సంబంధించి మెడికల్ బిల్స్ కొన్ని వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి ఇవాళ దాని మీద మీరు మాట్లాడాలా ఆరోగ్యశ్రీ పేరుతో ఎంప్లాయీస్ని కూడా ఆరోగ్యశ్రీలో దానిలో పెట్టిన తర్వాత ఎంప్లాయీస్కి ఎవరు హెల్త్ కార్డు పనిచేయట్లేదు డబ్బులు కడుతున్నారు ఎంప్లాయీస్ కానీ ఏ హాస్పిటల్లో కూడా మాకు బిల్స్ రాదు కాబట్టి మేము ట్రీట్ చేయమని చెప్తున్నారు దీని మీద ముఖ్యమంత్రి ఎందుకు ఎందుకు మీరు కాబట్టి సమావేశాలు పెడతాం లేదంటే మాట్లాడతాం అదొక అంశం కానీ ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి దాదాపు ఒక గంట గంటన్నర అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు మనం ఏ సమస్యలు చెప్పాలి ఆయన ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే మీ సమయం చాలా అమూల్యం కాబట్టి మేము డిమాండ్ చీఫ్ సెక్రటరీ చెబుతూ ఉంటున్నారు చీఫ్ సెక్రటరీ గారి డిమాండ్లు తెలియవా నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి ఎన్నిసార్లు సమావేశం జరిగింది చీఫ్ సెక్రటరీతో ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి సార్ మాకు ఈ పది డిమాండ్లు ఇంపార్టెంటు మీరు వీటి మీద కొన్నిటి మీద నిర్ణయం చెప్పండి అని చెప్పి నువ్వు ఎందుకు అడగలేకపోయావు కాబట్టి ఇంత పెద్ద సమావేశాన్ని నీరు కార్చి దాన్ని నిష్ప్రయోజనంగా ఎవరికి ఉపయోగం చేసినా ఆ బాధ్యత అయితే ఖచ్చితంగా ఎన్జిఓ సంఘం తీసుకోవాలి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా గతంలో అమ్మఒడి డబ్బులు రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద స్టేట్మెంట్ ఆయన ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అక్కడికి వచ్చింది ఎవరు పిల్లలు హై స్కూలు స్కూల్ పిల్లలు వాళ్ళతో మాట్లాడే భాష అది సంస్కారం సభా సంస్కారం ఉండాలి కదా రాజకీయం తప్పు లేదు నువ్వు రాజకీయ సభ పోతే రాజకీయం మాట్లాడు ఉద్యోగుల సమస్య మీద మీరేం మీరేం స్పందించారు సిపిఎస్ వారనలు రద్దు చేస్తా అన్నారు పైగా ఆయన అత్యంత నా సమయంతో కూడా ఎక్కువ సమయం సిపిఎస్ మీద నేను అని చెప్పన్నాడు ఆయన జీపీఎస్ మా డిమాండ్ కాదు కదా నువ్వు ఎందుకు రేపు వెళ్ళిండో జీపీఎస్ మీద ఉత్తర్వులు ఇస్తామని చెప్పావు అలాగే రెగ్యులేషన్ విషయంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ విషయంలో మరి విధి విధానాలు ఇంతవరకు ఎక్కడ బయట పెట్టాల అలాగే ఒక పిఆర్సీ జరిగిన తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కూడా అలాగే ఆ దామాషాలో జీతాలు పెరగాలి ఏమన్నంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పదకొండు వందలు ఉండేది జీతాల బిల్లు ఇప్పుడు మూడు వేల మూడు వందల కోట్లు పెరిగింది అంటున్నాడు ముఖ్యమంత్రి గారు మీకు తెలియపోతే మీ ఫైనాన్స్ సెక్రటరీ గారు అడిగి తెలుసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల పెన్షనర్స్ అందరు కలిపిన బిల్లు నాలుగు వేల మూడు వందల కోట్లు గత పదో పిఆర్సి ఇచ్చిన తర్వాత అది ఐదు వేల నాలుగు వందల కోట్లకి వెళ్ళింది అంటే పదకొండు వందల కోట్లు మాత్రమే పెరిగింది ఆ పదకొండు వందల కోట్లలో మీరు ఇచ్చిన ఆర్టీసీ విలేజ్ వార్డు సెక్రటేరియేట్స్ ఒక జీతాలే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఉద్యోగస్తులకి పెంచింది ఏం లేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఏం పెంచాలి జీతం మీరు ఆ రోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు పెంచారు అంతే సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పెరగలేదు కాబట్టి చెప్పే దాంట్లో నిజాయితీ ఉండాలి సిపిఎస్ లాగా జీపీఎస్ ఇస్తా అని చెప్పకూడదు మీరు వాస్తవాలు చెప్పండి కరోనా వచ్చింది మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎవలైపోయాం ఎస్ ఈ రాష్ట్రం కదా భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి రెండు డిఏ ఎవలేమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఆ నిజాయితీ మాట తప్ప మడం తిప్పమని చెప్పి వరకే తప్ప చేతల్లో లేని ముఖ్యమంత్రిగా ఈరోజు స్పష్టంగా రుజువైంది సంఘ నాయకులు కూడా దీన్ని గమనించాలి రాజకీయ వేదిక రాజకీయ వేదికలుగానే ఉంటాయి ఉద్యోగ సంఘ నాయకుల వేదికలు ఏ ఉద్యోగుల కోసం అయితే అది పెట్టారో వాళ్ళ సంక్షేమం కాకుండా వాళ్ళేదో సొంతంగా ఎజెండా పెట్టుకుని దానికి అనుగుణంగా మాట్లాడుతున్న మట్టికి దిగజారుడితనమే ఇంత దిగజారుడితనం నా సర్వీసులు నలభై ఏళ్ళ సర్వీసులను ఎప్పుడు చూడలేదు ఇది ఒక దురదృష్టకరమైన దినంగా ఎన్జిఓ సంఘ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డేగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను అలాగే సభ్యులు కూడా నాయకత్వాన్ని ఖచ్చితంగా కోసం చేయాలి నాయకత్వాన్ని కోసం చేయకపోతే నాయకత్వానికి భయం ఉండదు ఉండదు కాబట్టి ఆ దిశగా సంఘాలు ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో శాలరీ బిల్ ఎంత ఈ ఫిబ్రవరి ఇరవై మూడుకి శాలరీ బిల్ ఎంత మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి అలాగే రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు అంటే వాలంటీర్స్తో సహా పెన్షనర్లు ఉద్యోగస్తులు అందరికీ ఒకటో తారీఖు జీతం ఎన్ని నెలలు ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత దాని మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఈ రెండు మీరు సవ్యంగా చేయగలిగితే నిజంగా చెప్పగలిగితే మీరు మాట తప్పరు మడం తిప్పరు అన్న దాన్ని నమ్మటానికి అవకాశం ఉంటుంది అది లేకుండా అధికారం ఉందని చెప్పి ఏదో మీరు చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయాలి కాబట్టి పోసుకుంటూ వెళ్తే జనం నమ్మే పరిస్థితి లేదు మీరు ఇరవై వేల మంది వచ్చారా పదిహేను వేల మంది వచ్చారా అనేది మాకు సంబంధం లేకపోయినా మీరు మాట్లాడిన ఒక్కదానికి కూడా స్పందన లేదనే విషయాన్ని నాయకత్వం ముఖ్యమంత్రి గారు గమనించాలి జనం గారిని పెద్ద మహాసభల్లో ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక డిమాండు లేదంటే ఒక అంశాన్ని నేను శాంక్షన్ చేస్తానని చెప్పుడు కరతల తల ధ్వనులు అక్కడ ఉంటాయి ఎక్కడ స్పందన లేదు అక్కడ అంటే ఏంటి మీరు చెప్పేవి కూడా కింద స్థాయిలో అంగీకారం లేదు వాళ్ళ ఆమోదం లేదు మీరు రాజకీయ స్పీచ్ చేస్తే దాని ప్రభావం ఎలా అనేది ఈ సభ ప్రత్యక్ష నిదర్శనం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పటి అయినా సరే తెలుగుదేశం మీద మీరు ఎన్ని అభండాలు వేసినా ఎన్ని మీరు మాట్లాడినా కూడా ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో యువత కూడా తెలుగుదేశం పక్షాన్ని ఉందన్న దానికి నిదర్శనం మేము మూడు ఎమ్మెల్సీలు గెలిచిన విధానమే నిన్న లోకేష్ గారు పాదయాత్రలో తెల్లవారుజామున మూడోన్నర అయింది ఆయన తొమ్మిది కిలోమీటర్లు నడవటానికి పన్నెండు గంటల సమయం పట్టింది అర్ధరాత్రి తెల్లవారుజామున మూడు ఇంటికి కూడా ప్రజలు ఆయనకి హారతలు పట్టి ఆయన నడవలేని అంత మంది ప్రజలు వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత విముఖతుందనేది ముఖ్యమంత్రికి మరి అర్థం కాకపోవటం అది అది ఆయన అదృష్టం అది అది తెలిసి కూడా తెలుగుదేశం మీద అపాదులు వేయటం ఏదో మాట్లాడతాం ఆయన స్థాయికి మంచిది కాదు ఇక నుంచి కూడా అవి తగ్గించుకుని మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అయితే మీ ప్రభుత్వం ఏం చేయబోతుందని చెబితే ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులుగా ప్రజలుగా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఏదైనా కూడా మీకు నిజాయితీ ఉంటే ఇప్పటికైనా సరే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉద్యోగస్తులందరికీ ఓడో తారీఖు జీతాలు ఇచ్చిన దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను